మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాలు పెట్టి నిలబడ్డారు. కాలు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు. మర్యాదగా మా ముగ్గురు పెళ్లాలకి ఊర్సింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హేర్ బాత్స్ మేసం తచ్చే సోదరు పరేస్తానంటే నీ డ్రైనేజ్ పగలగొట్టమంటే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తి పేరుతో కోసవుతారు బారే లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మే ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పెళ్ళాలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా, నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుతని వెంటనే వెళ్ళి మా పెళ్ళాల ఉద్యోగాలు తీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్క అయిపోతున్నాడేమిట్రా, ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా, మున్సిపాలిటీ వాటర్ ట్యాంకర్లో ఎలా పెంచేసావు? ఇదిగా ఒక్కడే ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్తావు? ఏంట్రా, ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు వంచేస్తారు. ఇది ఇల్లాస అత్రమా? అబ్బా, నువ్వు ఉండబోయా నేను చెప్తున్నాను కదా. వంటింట్లో ఏమేం చేయాలో ఎంతెంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు. రెండు రోజులు వచ్చి చిన్నయ్య పళ్ళకు రావట్లేదంట, వెంటనే డ్రైవర్ పంపించి చిన్నయ్యని పిలిపిస్తాడే. రై, రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు? సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళాను. ఎల్లా సముద్రంలో గోవిందయ్య, అయ్యా ఈ లెక్క చూసి పంపించి. నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇవ్వాలి, మరి ముందే అయ్యా అయ్యా అంటూ ముష్టివాళ్ళగా చేయి చెప్తావిట్రా. నువ్వు ఎప్పుడు వచ్చావు, నీకు ఎంత ఇవ్వాలి చెప్పు. గుమ్మస్తా మీరా నేనండి, మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నయ్య గారిని అడగండి. ఏంట్రా డబాయిస్తున్నా? నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా. అంటే ఏడుస్తాడురా, ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియక ఏడుస్తుంటా. సరే సరే సరే, ఏడవ ఒక ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరురా, నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది. నువ్వు మా ఇల్లు జాగ్రత్తగా చూసుకుంటావా? అలాగేనండి. ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి, అది నీ నడక మీద ఆధారపడి ఉంటుంది. అంతే కదా, తప్పకండి. ఎలా ఉందా తగినట్టు నడుస్తా? బాగాలేదా? ఇంకోటి నడుస్తాను. నువ్వు పర్మనెంట్ గా టెంపరవరీ. హలో, జయభూషణ్ హాస్పిటల్ అంటే ఇదేనా? అవును. థ్యాంక్ యూ. హాస్పిటల్లోకి వచ్చి ఇదేనా హాస్పిటల్ అని అడుగుతున్నారు? మీకు ఏమైనా బుద్ధి ఉందా? నాకు తెలుసు అనుకో, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి కదా. ఆడపిల్లని అడిగే కన్ఫర్మ్ చేసుకోవాలా? మీకు రోజు రోజుకి చెప్పుల చిత్తం పెరిగిపోతుంది. అందరూ అదే అంటారు, ఏమిటో నాలో ఉన్న పెక్యులారిటీ. చూడండి, నేను వెళ్ళి డాక్టర్ని కలిసి వస్తాను, మీరు బయటకు వెళ్ళి కాసేపు నిలబడండి. ఇంత కష్టపడి ఇంత దూరం వస్తే నేను ఆమెను కలిసి మీ ఆరోగ్య గురించి చర్చించాలి కదా. అక్కర్లేదు. అక్కర్లేదంటే ఎలాగా, పైగా లేడీ డాక్టర్. అందుకే వదంటున్నాను, మీరు బయటకు వెళ్ళండి. హలో బ్యూటీ క్వీన్, ఇదేంటి నేను ఎక్కడికి వెళ్తే మీరు ఎక్కడికి వస్తున్నారు? నేను ఎక్కడికి వెళ్తే మీరే ఎక్కడికి వస్తున్నారు? రెండు ఒకటేలేండి. అవునేంటి ఎక్కడికి వచ్చారు? డాక్టర్ చేద్దామని. ఏం పాపం, డాక్టర్ ఒంట్లో బాగాలేదా? కాదు, నాకే బాగాలేదు, మూడో నెల కదా. జనవరి ఫిబ్రవరి మార్చి, అవును మూడో నెలే. అది కాదు, నేను కడుపుతో ఉన్నానుగా. కడుపుతో ఉన్నారా? కడుపుతో ఉన్నారా? ఉండకూడదా? వంగదు వంగదు వంగదు, అసలే మీరు కడుపుతో ఉన్నారు. అవును, మీకు పెళ్లి కాలేదు కదా, మరి ఎలా నెల తప్పారు? తప్పలేదు, తప్పించారు. ఎవరు? చిలిపి, ఏమీ తెలియనట్టు. మీరేగా? ఎవరా అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నీకు తెలుసా? అంటే మీకు తెలియదా? బ్యూటీ క్వీన్ లా ఉంది కదూ, ఎప్పుడో బ్యూటీ కాంటెస్ట్ అప్పుడు చూశాను. బామా బామా. హాయ్ భవాని, బాగున్నావా? మీ అత్తగారు నేను బాగా చూసుకుంటున్నారా? మీ ఆయన ఎలా ఉన్నాడు? బాగున్నారు. గొడవలు ఏం లేవుగా? ఏం లేవు. కలకలలాడిపోతుంది, అద్దయి ఉంటుంది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచింగ్ ఇచ్చేద్దాం, వస్తే ఛాన్స్ లేకపోతే చెబాట్లు, ఇది మనకు అలవాటే కదా. ఓకే, క్యారీ ఆన్. ఉంటానక్క. అలవేలు, నువ్వు ఎక్కడ రావేటి? నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు. నేను నీకు బర్త్డే నాడుకున్న శారీ లాగుంది ఇది. ఈ శారీలో నువ్వు సోనాలి బిందె కంటే సన్నగా ఉన్నావు, మూడు వచ్చేస్తుంది.
మూడొచ్చేస్తున్నాయి పబ్లిక్ ప్లేస్ లో పట్టుకున్నానని ఫీల్ అవు మొగుడు చూపు వెళ్ళాం సన్నాక మూడ్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కానీ ప్లేస్ కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను అనుకోవడం ఏంటండి మీ ఆవిడ అలివేలే నాట్ సరికే ఆ సారీ అలివేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్ వెళ్దాం పద పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మీ ఇంటికా ఇటు అటు ఆటో ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మీల్స్ తినే ముందు ఇలా చిల్లర తిండి తినకూడదమ్మా కాస్త ఓపి పట్టాలి మన ఇల్లు వచ్చింది దిగు ఇల్ల ఏంటిది మీ ఇల్లు ఏదో ఆఫీస్ లా ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోర్ఖాను కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గోర్ఖాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ ఇస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ వా కొంచెం మందు ఎక్కువయ్యి నాకు కొంచెం పొగర ఎక్కువయ్యి అది కాదు సిస్టర్ వరుస మార్చిన వాయింపు తప్పదు నాడు మెల్లి మెల్లిగా నాన్న మెల్లిగా ఈ తాత ఎక్కడ చచ్చాడు ఒరే ఒరే తాతయ్య అమ్మగారు ఏమిటా తిప్పుకుంటూ వస్తున్నావు మళ్ళీ వేద కథలు చెప్తావా లేదు అమ్మగారు కట్టింగ్ కోసం వెళ్ళానండి అక్కడ కిరాణా కొట్టు ఫిట్టింగ్ కట్టానండి ఆడితో ఫైటింగ్ చేసేందుకు ఆలస్యం అయిపోయిందండి సరే కానీ నువ్వు ఆ కిరాణా కొట్టు వాడి కుక్కను కరిచావట ఆడు చెప్పాడండి ఆడు చెప్తాడండి ఆడు పెద్ద మడతలో కిరతగడం అమ్మగారు అమ్మగారు నేను అబ్బాయి గారు కోసం పరిగెట్టుకుంటూ వస్తుంటే ఆడి కుక్క వచ్చి రెండు కరిచిందండి నేను ఊరుకుంటానంటే ఆడి కుక్క నట్టుకుని కరిచేసానండి సంతోషించగాని ఇదిగో టైం అయిపోతుంది పట్టుకో ఇందులో జ్యూస్ పళ్ళు పాలు అన్ని పెట్టాను అరగంటకు ఒకసారి బాబుకి అందిస్తూ ఉండు అలాగే అమ్మగారు కొంచెం ఎక్కువ పెట్టారు కదండి నువ్వు మెక్కావు నేను చంపేస్తాను బండి ఎక్కువ టైం అయిపోతుంది అలాగే అలాగే కానీ కానీ ఏంటన్నా ఏమైందన్నా నా గొలుసు నా గొలుసు ఇదిగో నా బంగారు అయ్యో నా రాజాన కొడుకు ఎంత అందంగా ఉన్నాడో చూసేవాళ్ళు దిష్టి ఓయ్ గొడుగు తిరిగా పట్ట బాబు పట్టు ఎంత తిరిగా పట్టు అలాగే బయలుదేరుతున్నానా ఉండు చకనం బాగుంది బయలుదేరుతావా మెల్లిగళ్ళు ఎండలో తిరగే మెల్లిగి మెల్లిగళ్ళు నాన్న